మనం ఆయా అపాయకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు అత్యవసర సహాయం మనమున్న పరిస్థితులలో మనకు అవసరమై ఉన్నప్పుడు మనం దేవునికి అత్యవసర సంకేతం పంపించవచ్చు ప్రార్థన ద్వారా. అయ్యా, నేను అపాయంలో ఉన్నాను, నన్ను కాపాడు దేవా, నాకు సహాయం చాలా అత్యవసరమైనది, అనుగ్రహించు దేవా అని మనం దేవునికి ఒక అత్యవసర సంకేతం ప్రార్థన ద్వారా పంపించవచ్చు. ఖచ్చితంగా ప్రార్థనని దేవుడు ఆలకించి అంగీకరించి జవాబు అనుగ్రహిస్తాడు. ఒక షిప్ ఉందనుకోండి, సముద్రంలో అది వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రమాదం దానికి సంభవించింది, అది మునిగిపోబోతుంది. అప్పుడు ఆ షిప్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఈ వైర్లెస్ ఆపరేటర్స్ అందరూ ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళు ఒక సిగ్నల్ని పంపిస్తారు, డిస్ట్రెస్ సిగ్నల్ని పంపిస్తారు. దాన్ని ఏమంటారు అంటే SOS అంటారు. SOS సిగ్నల్ని పంపిస్తారు. SOS అంటే సేవ్ అవర్ సోల్స్. కొన్నిసార్లు షిప్లో ఉన్న వాళ్ళు పంపిస్తే సేవ్ అవర్ షిప్, వేరే వాళ్ళు ఎవరైనా పంపిస్తే షిప్లో కాకుండా వేరే చోట ప్రయాణం చేస్తున్న వాళ్ళు కానీ, ఆయా చోట్ల ప్రమాదంలో ఇరుక్కున్న వాళ్ళు కానీ ఇలాంటి సిగ్నల్ పంపిస్తే దాన్ని ఏమంటారు అంటే సేవ్ అవర్ సోల్స్, SOS. ఇది సంకేతం, ఇది ఒక సంకేతం, SOS. ఆ సిగ్నల్ పంపించారంటే అర్థం ఏంటంటే ఆ పంపించిన వాళ్ళు ఏదో ఒక ప్రమాదంలో అపాయంలో ఇరుక్కొని ఉన్నారు, వాళ్ళకి అత్యవసరమైనటువంటి సహాయం అవసరమై ఉన్నది. అత్యవసరమైన సహాయం వాళ్ళకి అవసరమై ఉన్నది. అందుకనే దగ్గరలో ఎవరైనా రక్షణ దళాలు ఉంటే, పోలీసు వారు ఉంటే, ఇతరత్ర డిపార్ట్మెంట్ వాళ్ళు రక్షణ దళాలు ఉంటే SOS సిగ్నల్ని అందుకోగానే వాళ్ళ రంగంలోకి దిగి ఆ ప్రమాదంలో ఉన్న వాళ్ళకి అత్యవసరమైన సహాయాన్ని అందజేస్తారు. కనుక దయచేసి గమనించండి, ఎవరైనా ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు, అపాయంలో ఇరుక్కున్నప్పుడు ఇటువంటి అత్యవసర సిగ్నల్ని పంపిస్తారు, SOS పంపిస్తారు. ఆ SOS సిగ్నల్ పంపించినప్పుడు ఆ సంకేతం యొక్క అర్థం ఏంటంటే మేము ప్రమాదంలో ఉన్నాం, మేము అపాయంలో ఉన్నాం అనేది ఒక సంకేతం. రెండోది ఏంటంటే మాకు సహాయం కావాలి అని అర్థించే సంకేతం. మేము అపాయంలో ఆపదలో ఉన్నామని తెలిపే సంకేతం, మాకు సహాయం కావాలి అని అర్థించే సంకేతం SOS అంటే. సో ఈ లోకంలో ఆయా దేశాలు కావచ్చు, ఆయా రాష్ట్రాలు కావచ్చు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయటానికి ఇటువంటి సిగ్నల్ ఒకటి పంపించటం, అక్కడ ఉన్నటువంటి వారు రక్షణ దళాలు, పోలీసు వారు, అంబులెన్స్ వాళ్ళు వెంటనే స్పందించటం, ఇటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, మానవులంగానే ఆపదలో ఉన్న వారికి సహాయం అందించటానికి ఇలాంటి ఏర్పాట్లు ఆయా ప్రభుత్వాలు దేశాలలో, రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు చేయగలిగినప్పుడు
దయచేసి గమనించండి, అతి శ్రేష్టమైన విషయం. దేవుడు కూడా తన బిడ్డలు అపాయకరమైన పరిస్థితులలో చిక్కుబడినప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితులలో చిక్కుబడినప్పుడు, క్లిష్టమైనటువంటి పరిస్థితులలో చిక్కుబడినప్పుడు దేవునికి కూడా మనం ఒక SOS సిగ్నల్ని పంపించగలం. సింపుల్గా చెప్పాలి అంటే ప్రార్థన ద్వారా మన మొర దేవునికి అందించేలా ప్రార్థనలో కేకలు పెట్టగలం. అంటే గొంతు చించుకొని కేకలు కాదు, హృదయ అంతర్భాగంలో ఉంచి, అయ్యా నేను అపాయంలో ఉన్నా, ప్రమాదంలో ఉన్నా, కనుక నన్ను కాపాడటానికి దిగిన నాకు ఒక అత్యవసరమైన సహాయం అవసరమై ఉన్నది అని దేవునికి కూడా ఒక SOS సిగ్నల్ని, సేవ్ అవర్ సోల్స్, మమ్మల్ని కాపాడు దేవా, ప్రమాదంలో ఇరుక్కోనున్నాం కనుక కాపాడుదేవా అని ఒక అత్యవసర సహాయం కొరకు ప్రార్థన ద్వారా దేవునికి మొరపెట్టచ్చు. దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ముఖ్యంగా ఆపదల సమయంలో ఇటువంటి క్లిష్ట కష్ట పరిస్థితులలో మనం పెట్టే కేకలకి ఆయన చాలా ఫాస్ట్గా స్పందిస్తారు. ఆపద, ప్రమాద, క్లిష్ట పరిస్థితులలో హృదయాంతర్భాగంలోంచి మనం పెట్టే కేకల మీద ఆయన ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. నిర్మందసుడిగా మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన మార్గాన్ని మనం ఉపయోగించుకోవాలి. SOS సిగ్నల్ పంపించు అంటా నేను. ఆయా సమస్యలలో చిక్కుబడి ఉన్నావా? క్లిష్ట పరిస్థితులు చిక్కుబడి ఉన్నావా? ఏదైనా అంశంలో, ఏదైనా పరిస్థితుల్లో నీకు అత్యవసరమైన సహాయం అవసరమై ఉన్నదా? పరలోకానికి డిస్ట్రెస్ సిగ్నల్ పంపించు, ఒక అత్యవసర సంకేతం పంపించు, అత్యవసర సందేశం ప్రార్థన ద్వారా పంపించే దేవుడు సహాయం చేస్తాడు. నమ్మాల, వీటి విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు. ఆపదలో ఉండి ఆపదలోనే కొనసాగాలని, క్లిష్ట పరిస్థితుల్లోనే నువ్వు మునిగిపోవాలని దేవుడు కోరుకోవట్లే. దయచేసి గమనించండి, ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఇది. క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నావా? నీకు అత్యవసర సహాయం అనేది ఏదైనా అంశంలో, ఏదైనా విషయంలో, ఏదైనా పరిస్థితుల్లో అవసరమైనదా? పరలోకానికి SOS సిగ్నల్ పంపించు ప్రార్థన ద్వారా. అత్యవసర సహాయం అవసరమైనది దేవా, నేను ఆపదలో చిక్కుకొని ఉన్నాను దేవా, నాకు అత్యవసర సహాయం అవసరం. ప్రార్థన ద్వారా దేవునికి ఒక SOS సిగ్నల్, అత్యవసర సహాయం అర్థించే ఆ సిగ్నల్ ప్రార్థన ద్వారా పంపించు. గుర్తుపెట్టుకోండి, మన పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి దేవుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు. పరిస్థితి యొక్క తీవ్రత మనకంటే ఎక్కువగా దేవునికి బాగా తెలుసు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల యొక్క తీవ్రత మనకంటే దేవునికి ఎక్కువగా తెలుసు. చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు ఆయన. ఈరోజు నీకు ఏదైనా అంశంలో, ఏదైనా విషయంలో, ఏదైనా పరిస్థితుల్లో అత్యవసర సహాయం అవసరమైనదా? ప్రార్థన ద్వారా ఇప్పుడే ఒక అత్యవసర మెసేజ్, SOS సిగ్నల్ ప్రార్థన ద్వారా దేవునికి పంపించాయి. ఆయన చూసుకుంటాడు తర్వాత మనకి ఎలాంటి సహాయం అందచేయాలా అనేది దేవుడు చూసుకుంటాడిక. దేవుడు మనతో సూటిగా మాట్లాడినగాక అమెరికా దేశంలో అలస్కా
అనే రాష్ట్రంలో అలస్కాలో. అది అమెరికాలోని శీతల రాష్ట్రాల్లో అదొకటి. అతి శీతలంగా ఉంటుంది ఉష్ణోగ్రతలు అక్కడ, చల్లగా ఉంటాయి. అటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా చలికాలంలో ఒక సంఘటన జరిగింది. అతి శీతలమైన చల్లగా ఉండే రాష్ట్రం, అందులోనూ చలికాలంలో ఒక పర్వత ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, అక్కడ ఒక వ్యక్తి ఆ పర్వత ప్రాంతంలో గుడిసేసుకొని చాలా సంవత్సరాలుగా నివసిస్తుంది. సడన్గా ఏమైంది అంటే, ఆ గుడిసెలో మాట్లాడుకున్నాడు, గుడిసె కాలిపోవడం ప్రారంభించింది, మొత్తం మాట్లాడుతుంది. కష్టపడ్డాడు, ఎలాగో గుడిసెలో ఒక భాగంలో నుంచి కొన్ని వంట సరుకులు మాత్రం బయటికి లాగగలిగాడు, ఒకటి రెండు జతలు బట్టలు మాత్రం బయటికి లాగగలిగాడు. వంట చేసుకోవడానికి అంత ఆ వంట సరుకులు కొన్ని లాగగలిగాడు. మిగతాదంతా కూడా మంటలు కాలిపోయింది. ఇంకా మీరు ఆలోచించండి అతని దుస్థితి, ఎంత కష్టపడతాం ప్రారంభించాడు. ఉండటానికి ఆశ్రయం లేదు, గుడిసె కాలిపోయింది. అతి శీతలమైన ప్రదేశం, అందులో చలికాలం, కనుక దాచుకోవడానికి ఉండటానికి ఒక ఆశ్రయం లేదు. ఏదో కొద్దిగా ఆహార ఆ వస్తువుల్ని వంట సరుకుని కొంచెం కాపాడుకోగలిగాడు కాబట్టి రోజుకి కొంచెం కొంచెం తింటూ దినాలు ఎలా తీస్తూ ఉన్నాడు. 3 వారాలు గడిచిపోయినాయి. అసలు ఆ ప్రాంతాల్లో, కొండ ప్రాంతం, చలికాలం, ఎవరు బయటికి రావట్లే. ఎవరికైనా ఒక సిగ్నల్ పంపిద్దామా, గట్టిగా అరిచి తనకు సహాయం చేసేలా ఇతరుల దృష్టిని ఆకర్షిద్దామంటూ ఒక్కడు తిరగట్లే బయట. దాదాపుగా కష్టపడుతూ 3 వారాలు ఆ మంచు చెట్టు కింద, ఈ మంచు చెట్టు కింద, అంటే మంచు కురిసిన చెట్ల కింద కాలం వెలదీస్తూ కొంచెం కొంచెంగా ఆహార పదార్థాలు ఉంటూ ఉండగా రోజుకి కొంచెమే తింటూ 3 వారాలు అలా గడిపాడు. 3 వారాల తర్వాత ఏం జరిగింది అంటే, ఒక చిన్న విమానం ఆ కొండ మీదకి వచ్చింది చక్రాలు వాడుతూ. ఇంకా ఇదే నాకు మంచి అవకాశం, ఎలాగైనా సరే ఆ విమానంలో ఉన్న పైలట్కి నాకు అత్యవసర సహాయం అవసరమై ఉన్నది అనే సిగ్నల్ నేను పంపించాలి. SOS సిగ్నల్ నేను పంపించాలా అని అనుకున్నాడు. వెంటనే ఆలోచన వచ్చింది. ఆ మంచులో అతను పెద్దగా గీయటం ప్రారంభించాడు. ఒక కట్ట తీసుకొని SOS, ఆ కోడ్ లాంగ్వేజ్, ఆ సంకేతం ఎవరికైనా అర్థమైపోవాలి. ఆ SOS సిగ్నల్ ఒకరు పంపించారు అంటే అర్థమైందంటే అవతల వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు, అపాయంలో ఉన్నాడు, అతనికి సహాయం అవసరమైనది, అంతే అర్థం చేసుకుంటారు. అందుకనే ఆ మంచులో SOS అని అత్యవసర ఆ సంకేతాన్ని రాశాడు. కానీ అంతకు తెల్లగా ఉంటుందిగా, అక్షరాలు కనబడవుగా. అందుకనే ఏం చేశాడు అంటే, పక్కనే కాలిపోయిన ఆ గుడిసె ఉందిగా, బూడిద ఉందిగా, ఆ బూడిద తీసుకొని ఆ అక్షరాల్లో పోశాడు. SOS అనే అక్షరాలు కనుక తెల్లగుండే ఆ మంచులో ఇప్పుడు ఆ బూడిద పోసినందువలన SOS అనేది చాలా స్పష్టంగా కనబడగలదు. పైలట్ పైనుంచి గమనించగలిగాడు SOS సిగ్నల్.
ఒక అత్యవసర మెసేజ్ని, సంకేతాన్ని పైలట్కి అందజేశారు. గమనించారు, అర్థం చేసుకున్నారు, అక్కడ ఎవరో ప్రమాదంలో ఉన్నారు, అపాయంలో ఉన్నారు, అత్యవసర సహాయం అతనికి అవసరమై ఉన్నది అర్థం చేసుకున్నాడు. వెంటనే దగ్గరలో ఉన్న గ్రౌండ్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, పలానా కొండ ప్రాంతంలో నేను ఈ సిగ్నల్ని చూశాను, అక్కడ ఎవరో ఇబ్బందులు ఉన్నారు అనే సంకేతం ఆ పైలట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి పంపించబడింది. పైలట్ ద్వారా అక్కడున్న గ్రౌండ్ స్టాఫ్, ఆ ఎయిర్ కంట్రోల్లో ఉన్న గ్రౌండ్ స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ రాగానే ఒక హెలికాప్టర్ని పంపించారు. ఆ వ్యక్తి రక్షించబడ్డాడు, ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. దయచేసి గమనించండి, ఓ ప్రమాదంలో ఉన్న వ్యక్తి, అపాయంలో ఉన్న వ్యక్తి, నేను అపాయంలో ఉన్నా ప్రమాదంలో ఉన్నా అనే SOS సిగ్నల్, అత్యవసర సహాయం కొరకైనా సంకేతం పంపించగలనే పైలట్ రియాక్ట్ అయినాడు. గ్రౌండ్ స్టేషన్ ఆ కంట్రోల్లో ఉన్న సిబ్బంది రియాక్ట్ అయినారు. తద్వారా ఇంకో హెలికాప్టర్ పంపించబడింది, అతను రక్షించబడ్డాడు. మానవులు చేసిన ఏర్పాట్లే, ఒకరు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అపాయంలో ఉన్నప్పుడు రక్షించబడే రీతిగా ఇలాంటి ఏర్పాట్లు మానవ ప్రభుత్వాలే చేయగలిగినప్పుడు దేవుని దగ్గర ఉన్న ఏర్పాటు ఎంత పెద్దదో, శ్రేష్టమైందో, గొప్పదిగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. యశోదరి సోదరుడు నేర్చుకుందాం ఈ పాఠాన్ని. అపాయకరమైన స్థితిలో ఉన్నావా? ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావా? ఏదైనా అంశంలో, ఏదైనా విషయంలో అత్యవసర సహాయం నీకు అవసరమైనదా? పరలోకానికి SOS సిగ్నల్ పంపించు. నీ ఆత్రుత దేవునికి తెలుసు, నీ తొందర దేవునికి తెలుసు, నువ్వున్న పరిస్థితులు దేవునికి తెలుసు. అయ్యా, నేను ఆపదలో ఉన్నా, ప్రమాదంలో ఉన్నా, ఈ పరిస్థితుల్లో నాకు అత్యవసర సహాయం నాకు కావాలా అనేటువంటి ఆ సిగ్నల్ని నువ్వు పరలోకానికి పంపించగలిగినప్పుడు నీ హృదయ అంతర్భాగంలో నుంచి ఈ ప్రార్థన దేవునికి పరలోకానికి పంపించగలిగినప్పుడు నీ పరిస్థితిని అంతా అర్థం చేసుకున్న దేవుడు అన్యాయానికి తెలుసు, అత్యవసర సహాయాన్ని పంపిస్తాడు. దయచేసి గమనించండి, అత్యవసర సహాయాన్ని పంపించగలడు. దేవుడు మనతో సూటిగా మాట్లాడడం కాక, ఒకసారి దావీదుకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఒక క్లిష్టమైన పరిస్థితిలో చిక్కుబడిపోయాడు. మనకు బాగా తెలుసు స్టోరీ, దావీదు బాలుడిగా ఉన్నప్పుడే, బాలుడు యవ్వన బిడ్డగా ఉన్నప్పుడే, మేబీ సుమారు అతని వయసు ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఈ వయసులన్నీ కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడకపోయినప్పటికీ కూడా మనం ఆయా ఆధారాలను బట్టి అందాజుగా సుమారుగా అని లెక్కలేసి చెప్పచ్చు, సుమారు 20 సంవత్సరాలు. ఆ టైంలో రాజైన సౌలుకి దయ్యం పడుతూ వచ్చేది, దురాత్మ ఒకటి. అందుకనే సేవకుల సలహా మేరకు దావీదుని పట్టుకొని వచ్చారు. సితారను చాలా చక్కగా వాయించగలడు. ఇతను సితార వాయిస్తూ ఉంటే సౌలుకు పట్టిన దురాత్మ వెళ్ళిపోయేదన్నమాట. సౌలు సేద తీరేవాడు, విశ్రాంతి నొందేవాడు. ఆ రీతిగా దావీదు చిన్నతనంలోనే యవ్వన బిడ్డగా ఉన్నప్పుడే సౌలు దగ్గర కొలువులో చేరాడు, ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత దావీదు గొల్యాతును చంపాడు. గొల్యాతును చంపిన తర్వాత ఏమైంది, ప్రజలు ముఖ్యంగా స్త్రీలు సౌలు వేల కొలది చంపేశారు, దావీదు 10,000 మందిని చంపేశాడు శత్రువుల్ని అని గాన ప్రతిగానములు గట్టిగా పాడుతూ వచ్చారు. సౌలు ఈ మాటలన్నీ, పాటలన్నీ విన్నాడు. హృదయంలో అసూయ ద్వేషాలు పెరిగిపోయినాయి. దావీదు మీద విషపు చూపు చూశాడు.
అప్పటి నుంచి దావీదంటే ద్వేషం పెంచుకున్నాడు, అసూయను పెంచుకున్నాడు. రెండుసార్లు ఈ అసూయను ద్వేషాన్ని తట్టుకోలేక దావీదును చంపడానికి ఎదురుగా కూర్చొని సితార వాయిస్తుంటాడుగా. ఆ సమయంలో దావీదును చంపడానికి రెండుసార్లు ఈటలు ఇసిరాడు. దేవుని సహాయం వల్ల రెండుసార్లు తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఒక ఆట స్టార్ట్ అయ్యి, హైజాకింగ్ ఆట. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేయటం, దావీదు సౌలు చేతిలోంచి తప్పించుకోవడానికి పారిపోవడం. కొండలు పట్టుకొని తిరిగాడు, అరణ్యాలు పట్టుకొని తిరిగాడు. దాదాపుగా ఒక 10 సంవత్సరాలు ఇలాంటి ప్రవాస జీవితాన్ని జీవించాడు. సుమారుగా కొంతమంది భక్తులు 7 సంవత్సరాలు అంటారు, కొంతమంది భక్తులు 10 సంవత్సరాలు అంటారు. ఇక్కడ కూడా మనకు స్పష్టమైన ఆధారాలు ఏం లేవు బైబిల్. సుమారుగా, ఎందుకంటే దావీదు భక్తుడు తన వయసు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు యూదావారిని రాజుగా ఏలటం ప్రారంభించాడు. కనుక 20 సంవత్సరాల వయసులో అతడు సౌలు రాజు దగ్గర కొలువులో చేరాడు. తర్వాత వరుసగా ఈ సంఘటనలు జరిగాయి, పారిపోయాడు. కనుక తిరిగి యూదా రాజ్యం మీద రాజుగా అయ్యేంత దాకా కూడా అతడు యూదా దేశానికి తిరిగి రాలేదు. అక్కడక్కడ కొండలు, అరణ్యాలు, ఫిలిస్తీన్ల దేశంలోనే, ఫిలిస్తీన్ల దగ్గరనే సుమారుగా 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. 16 నెలలు, ఇది స్పష్టంగా బైబిల్లో లిఖించబడింది. 1 సంవత్సరం 4 నెలలు, 16 నెలలు అనే కాలం మాత్రం స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఫిలిస్తీన్ల మధ్య నివసించింది, దయచేసి గమనించండి. సో ఈ రీతిగా పారిపోయే సమయంలో ఒకసారి దావీదు భక్తుడు, మీరు ఇంటికి పోయి చదవండి, మొదటి సమయాల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు చదివితే, దావీదు భక్తుడు యాజకుడు ఉన్న ప్రదేశానికి, నోబి దేశానికి వెళ్తాడు. అక్కడ ఆ టైంలో దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండేది కనుక, ఒక చిన్న గుడారం ఉండేది కనుక, ఆ గుడారంలో దేవుని సన్నిధిని దర్శించడానికి అతడు నోబు దేశానికి వెళ్ళాడు. యాజకునితో మాట్లాడాడు. సరే, ఈ సంభాషణలు అన్నాయని ఆ టైంలో సౌలు రాజుకి చెందిన ఒక వేగువాడు అక్కడ ఉన్నాడు. దావీదును చూశాడు, సౌలుకు కబురు పెట్టాడు. అయ్యా, ఇదిగో నువ్వు దావీదును చంపాలని చూస్తున్నావుగా, దావీదు ఇప్పుడు నోబు దేశంలో ఉన్నాడు అని కబురు పెట్టాడు. దావీదు భక్తుడు కూడా ఈ సౌలు రాజు యొక్క వేగువాడు అక్కడ ఉండటం చూశాడు. అతను కూడా తెలుసు ఇతను సౌలు మంచే, ఖచ్చితంగా ఇతను సౌలు దగ్గరికి వర్తమానం పంపించి ఉంటాడు, ఇక సౌలు మళ్ళీ ఇక్కడ కూడా నన్ను చంపాలని వచ్చేస్తాడు అని తెలిసి అతడు భయపడి, సౌలుకు భయపడి ఏం చేశాడు అంటే, దగ్గరలో ఉన్నటువంటి గాతు దేశానికి పారిపోయాడు. గాతు దేశానికి పారిపోయాడు. ఇది ఇంకా ప్రమాదకరమైన స్థలం. ఎందుకో తెలుసా? దయచేసి గమనించండి, అదే మొదటి సమయాల గ్రంథం 21వ అధ్యాయంలో 10 నుంచి చివరి వరకు 15 వచనాలు చదివితే, అక్కడ గాతు పట్టణంలో, ఆ గాతు దేశంలో ఏం జరిగింది అనేది అక్కడ రాయబడింది. కానీ నేనేం చెప్పుకుంటూ వస్తున్నా, గాతు ప్రదేశం, ఆ గాతు, ఆ రాజ్యం, దేశం ఇంకా ప్రమాదకరమైంది అని నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా ఎందుకో తెలుసా? గాతు దేశం ఎవరి స్వస్థలం? గొల్యాతు స్వస్థలం. గొల్యాతు యొక్క శాంతూరు అది, గొల్యాతు యొక్క శాంతూరు గాతు. కనుక దావీదు ఏం చేశాడు? గొల్యాతును చంపేశాడు. కనుక గాతు వారందరికీ తెలుసు. ఏమని తెలుసు? దావీదు తమ దేశపు శూరుడైన గొల్యాతును చంపాడండి. కనుక ఏమైంది? ఈ ప్రమాదాలన్నీ మనసులో ఉన్నాయి, నేను అక్కడ పోతే ఆ శత్రువులు నా మీద పగ తీర్చుకోవచ్చేమో అనే తలంపులు ఉన్నాయి, కానీ వచ్చి సౌలు మీద పడతాడేమో. దయచేసి గమనించండి, సౌలు వచ్చి మీద పడి చంపేస్తాడేమో. కనుక తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆపద ఉన్నప్పటికీ కూడా ఇక నో వే, వేరే మార్గం లేదు, దగ్గరలో ఉన్న గాతు దేశానికి పారిపోయాడు. దయచేసి గమనించండి, చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. ఈ సంఘటనలన్నీ అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి గాతు దేశంలో. ఆ సంఘటనలు జరిగిన తర్వాత ఆ పట్టణం నుండి అతను తొలివేయబడ్డాడు, అతను ఎలగొట్టాడు. దాని తర్వాత కీర్తన 34 రాశాడు. కీర్తన 34లో మొదటి 3 వచనాలలో
మీ బైబిల్ తెరవండి, కీర్తన 34 తెచ్చి చూస్తే మొదటి 3 వచనాల్లో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. గాతు పట్టణంలోంచి వెళ్ళగొట్టబడిన తర్వాత మొదటి 3 వచనాల్లో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 4వ వచనంలో గాతు పట్టణంలో తనకి ఎలాంటి ప్రమాదం వచ్చింది, తను ఏ రీతిగా తప్పించుకోగలిగాడు అనేది 4వ వచనంలో చెప్పుకుంటూ ఉన్నాడు. 6వ వచనంలో చెప్పుకుంటూ ఉన్నాడు, నాకు ప్రమాదం వచ్చింది, నాకు విపత్తు జరిగింది, కనుక దేవుని యొక్క నేను విచారణ చేశా. అంతే కదండి, నేను దేవుని యొక్క విచారణ చేశా, నేను SOS సిగ్నల్ పంపించా పరలోకానికి, నేను SOS సిగ్నల్ పంపించా, నేను ప్రమాదంలో ఉన్నాను, నాకు అత్యవసర సహాయం మరి అవసరమై ఉన్నది, దేవా నీ సహాయం పంపించు దేవా అని SOS సిగ్నల్ పంపించా. 6వ వచనంలో ఈ దీనుడు మొరపెట్టగా, కనుక ఏం చేశాడు, దావీదు భక్తుడు ప్రార్థన ద్వారా పరలోకానికి దేవుని యొద్దకి ఒక అత్యవసర సిగ్నల్ SOS పంపించాడు. నే మొరపెట్టాడు, దేవుని యొద్ద విచారణ చేశాడు. ఎందుకని, ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. పోయాడు కానీ గాదు పట్టణానికి, అక్కడ ఏం జరిగింది, గాదు పట్టణానికి పోయాడు. చెప్పానుగా గొల్యాతు ఒక్క సొంతూరు సొంత దేశం, తమ సూర్యుడిని చంపేశాడే, కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ శత్రువులే. ఎప్పుడైతే దావీదు భక్తుడు ఆ పట్టణానికి వెళ్ళాడు, ఆ పట్టణపు ఆ గవిని యొక్క తలుపుల దగ్గర శత్రువులు సైనికులు చూశారు, దావీదును చూశారు. వెంటనే దావీదు గురించి అన్ని గుర్తొచ్చాయి, తమ శూరుని చంపింది, ఈయనే శూరుని చంపాడు. ఆ తర్వాత ఇతను యూదా రాజ్యం మీదకి రాజుగా అభిషేకించబడ్డు, ఆ విషయం కూడా తెలుసు. చూడండి, ఇప్పటికి ఇంకా రాజు కాలే, కానీ అభిషేకించబడ్డాడు సమూయేలు ద్వారా. ఆ విషయం కూడా ఈ శత్రువులకి తెలిసింది, గాతు ఆ సైనికులకి, శత్రువులకి. ఇతడు ఆ దేశానికి రాజుగా అభిషేకించబడినాడుగా, మన శూరుణ్ణి చంపినప్పుడు జనులు ఆ పాట మొత్తం వీళ్ళకి తెలుసు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతం చేశాడని గాన ప్రతిగానాలు చేశారే వీళ్ళు, ప్రజలందరూ గాన ప్రతిగానాలు చేశారే, వచ్చాడయ్యా మన శత్రువు, రాజుతో మాట్లాడాలా, ఇతని విషయం రాజుతో మాట్లాడాలా, పగ తీర్చుకునే టైం వచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, శత్రువులు ఉన్నారు, శత్రువు మధ్యలో దావీదు చిక్కుపడిపోయాడు, ప్రమాదం, అపాయకరమైన పరిస్థితి. అప్పుడు ప్రార్థన చేశాడు, దేవా సహాయం చేయి దేవా, SOS సిగ్నల్ పంపించాడు, మొరపెట్టాడు, ఉత్తరం దేవుని యొక్క విచారణ చేశాడు, ఆయన ఉత్తరం ఇచ్చాడు, ఆలకించాడు. దయచేసి గమనించండి, ప్రమాదకరమైన అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు, అత్యవసర సహాయం ఇవ్వటానికి ఆయన ముందుకు వచ్చేస్తాడు. ఒక తలంపిచ్చాడు దావీదుకి, ఒక వివేకమైన వివేచనతో కూడిన తలంపిచ్చాడు. ఏమని అంటే, పిచ్చోనికి యాక్ట్ చేసే తలంపునిచ్చాడు. ఏం చేశాడు, వెంటనే నేను కనుక ఇట్టనే ఉంటే వీళ్ళు నన్ను చంపేస్తారు, వాళ్ళ శూరుణ్ణి నేను చంపా గొలియాతుని, అంత మాత్రమే కాదు వీళ్ళకి శత్రువు, వీళ్ళందరూ ఫిలిస్తీన్లు, వీళ్ళకి శత్రువైన యూదా దేశం ఇస్రాయల్ దేశం మీద నేను రాజుగా అభిషేకించబడ్డా, కనుక అలాంటి శత్రు దేశపు రాజు తమ శూరుని చంపిన వ్యక్తి దొరికిపోతే వాళ్ళు ఊహ అంటారా, రోస్ట్ చేసేస్తారు కదా, చంపబడేస్తారు. అందుకనే SOS సిగ్నల్ పంపించారు దేవునికి, దేవుడు వెంటనే అత్యవసర సహాయం అందజేశాడు. హృదయంలో ఒక తలంపు, వివేకంతో కూడిన ఒక తలంపు దావీదు మనసులోనికి పెట్టాడు దేవుడు. వెంటనే ఏం చేశాడు, పిచ్చివాడిగా నటించడం ప్రారంభించాడు. ఆ తలుపుల దగ్గర, ఆ పట్టణపు తలుపుల దగ్గర పిచ్చివాడిగా, వెర్రివాణివుగా ప్రవర్తిస్తూ, పిచ్చి చేష్టలు చేస్తూ, ఆ తలుపుల మీద, ఆ పట్టణపు తలుపుల మీద ఏవో పిచ్చి గీతలు గీస్తూ, ఉమ్మి తన గడ్డం మీద కారునట్లుగా వదిలేశాడు, పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా సైనికులు పట్టు వదలకుండా అతను పట్టుకొని రాజు దగ్గర తీసుకుపోయాడు. రాజా దొరికాడు మన శత్రువు, ఇతను ఆల్రెడీ మన శత్రువులైన ఇస్రాయల్ దేశం మీద, యూదా దేశం మీద రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు, అభిషేకించబడ్డాడు. అలాగే మన శూరుడైన గొలియాతును చంపేశాడు, చంపేద్దాం.
మన దావీదు ఏం చేస్తున్నాడు? పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళకున్న ఆచారం ఏంటంటే, ఆ ప్రాచీన ఆచారం, ఆ దేశంలో ఉన్న ఆచారం ఏంటంటే, పిచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఒక దుశ్శకునంలాగా భావిస్తారు. దుశ్శకునం, వాళ్ళని చూసినా, అలాంటి పిచ్చి చేష్టలు చూసినా వాళ్ళకు ఒక దుశ్శకునం. వాళ్ళ మీద ఏమైనా చర్యలు చేస్తే, వాళ్ళకి ఏమైనా కీడు తలపెడితే తమ దేవతలు తమ మీద కోపగిస్తారు అనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. అదొక ఆచారం. అందుకని వాళ్ళు పిచ్చి వాళ్ళ జోలికి పోరు. దయచేసి గమనించండి, దేవుడు ఇచ్చే తలంపులు, వివేకం, వివేచన అద్భుతంగా ఉన్నాయి. దేవుడు వివేచన ఇచ్చాడు, ఎస్ఓఎస్ సిగ్నల్ పంపించాడు. ప్రార్థన ద్వారా నాకు సహాయం అవసరమైనది, అత్యవసర సహాయం. వెంటనే దేవుడు జవాబును పంపించాడు, ఇలా చేయి అని ఒక తలంపు, ఒక వివేచన, వివేకంతో కూడిన తలంపు ఇచ్చాడు. దాన్ని అనుసరించాడు. వాళ్ళకున్న ఆచారం అది, పిచ్చోళ్ళ జోలికి పోరు. రాజు కోపడ్డాడు, సైనికుల మీద కోపడ్డాడు. మీరు అతను చూసారా? పిచ్చి పట్టింది. చూడండి ఎలాంటి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. వీడిని ఎందుకు నా దగ్గరికి తీసుకొని వచ్చారు? పిచ్చి చేష్టలు చేసే వాళ్ళతో నాకేంది సంబంధం? నా సన్నిధికి పిచ్చి చేష్టలు చేయడానికి మీరు తీసుకొని వచ్చారా? అసలు వీడు నా రాజనగరికే, నా నగరికే రాదగున లోపలికి ఎలా రానిచ్చారు? బయటికి తోలేసేయండి, బయటికి తోలేసేయండి. పిచ్చోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలిగా వాళ్ళు. ఆ దుశ్శకనం వాళ్ళు చూడరు, ఆ చేష్టలు చూడరు. వెంటనే రాజు రాజ్యం నుంచి తోలేయండి రా బయటికి అన్న. ఆ రీతిగా ఆ శత్రువుల యొక్క చేతుల నుంచి, చంపబడే పరిస్థితుల నుంచి అద్భుత రీతిగా దేవుడు దావీదును తప్పించాడు. ఆ సైనికులు, ఆ రాజు ఆజ్ఞ పొంది దావీదును రాజ్యం బయటికి, దేశం బయటికి తోలేశారు. అక్కడి నుంచి దావీదు రాజు అదుల్లాం గుహకి వెళ్ళిపోయారు. దయచేసి గమనించండి, ఒక ప్రమాదకరమైన స్థితిలో చిక్కుకున్నాడు, ఒక అపాయకరమైన స్థితిలో చిక్కుకున్నాడు. ఇక తనకు చావు తప్పదు, మరణం తప్పదు అన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో, దేవా, నేను చిక్కుకొని ఉన్న ప్రమాదంలో నాకు అత్యవసర సహాయం అవసరమైనది, నీ సహాయం నాకు అందచేయ దేవా. ప్రార్థన ద్వారా ఒక ఎస్ఓఎస్ సిగ్నల్, సేవ్ అవర్ సోల్స్ అనే సిగ్నల్ పంపించాడు పరలోకానికి ప్రార్థన ద్వారా. దేవుడు వెంటనే జవాబిచ్చాడు, వెంటనే జవాబిచ్చాడు. అందుకని ఇంత చక్కని మాటలు రాస్తున్నాడు. ఈ దేశం నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత అదుల్లా గుహకు వచ్చాడుగా, ఇంకా రాశాడు. ఈ సందర్భాన్ని బట్టి ఈ కీర్తన రాశాడు. మొదటి 3 వచనాలు స్తుతించాడు, 4 వచనం, 6 వచనంలో తను ఏం చేశాడో, దేవుడు ఏ రీతిగా స్పందించాడో. నేను ప్రమాదంలో ఉన్నా నేను మొరపెట్టా, నేను ప్రమాదంలో ఉన్నా దేవుని యొక్క విచారణ చేశా, ఆయన మరణాలకించాడు, నాకు ఉత్తరం ఇచ్చాడు. 5వ వచనంలో నాకు వెలుగు కలిగింది, వివేచనతో కూడిన ఒక శ్రేష్టమైన తలంపును దేవుడు నాకు ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు, బయటపడే ఆలోచన ఇచ్చాడు, నాకు వెలుగు కలిగాను 5వ వచనంలో. అందుకనే ఇక ఆ తర్వాత రాస్తూ అంటాడు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళతో దేవుని యొక్క దూత కావులుండి వారిని రక్షిస్తుంది. అయ్యలారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అనే మాటలు కానీ, ఆయన ఆశ్రయించి వారికి ఏ మెలు కొదువారి ఉండదు అనే మాటలు కానీ హృదయ అంతర్భాగం నుంచి తన్నుకొని వచ్చాయి. దేవుడు మందసుడిగా మాట్లాడినగాక నేర్చుకునే విలువైన పాఠం ఈ సాయంకాలం. ప్రియమైన సోదరి సోదరుల, అపాయంలో చిక్కుకొని ఉన్నావా? ప్రమాదంలో చిక్కుకొని ఉన్నావా? ఏదైనా అంశంలో, ఏదైనా విషయంలో నువ్వు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నావా? ఏదైనా కావచ్చు సమస్య, ఏదైనా పరిస్థితి కావచ్చు, ఏదైనా అంశం కావచ్చు, నువ్వు చిక్కుబడిపోయి బయటికి తేలలేక మునిగిపోయే పరిస్థితిలో చిక్కుబడి ఉన్నావా? నేనేమంటాను, నీకు అత్యవసరమైన సహాయం అవసరమైనదిగా. ప్రార్థన ద్వారా ఇప్పుడే పరలోకానికి ఒక ఎస్ఓఎస్ సిగ్నల్ పంపించు, మరపెట్టా, దేవుని యొక్క విచారణ చేయి. నేను ఇరుక్కొనున్నా ఈ పరిస్థితుల్లో, ఇరుక్కొనున్నా ఈ అంశంలో, ఇరుక్కొనున్నా ఈ సమస్యలు, ఇరుక్కొనున్నా నన్ను పైకి లేకపోతే నేను మునిగిపోతాను,
సహాయం చేయి దేవా, నాకు నీ విలుకు ప్రసరింపచేయి. నా మీద నేనున్న పరిస్థితుల మీద ఎలా ముందుకెళ్ళాలో నీ వెలుగు ప్రకాశింపచేయి. ఇప్పుడే వేడుకుందాం ఆ దేవుని ప్రార్థన. పరలోకానికి అత్యవసర సహాయం అవసరమైనది దేవా అని ప్రార్థన ద్వారా మనం మొరపెడదామా? గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే ఈ అత్యవసర సహాయం కొరకైన ప్రార్థనలకి ఆపద సమయాలలో నీ హృదయం నుంచి నువ్వు పెట్టే కేకలకి దేవుడు ఎంతో శ్రద్ధ పెట్టి ఆలకించి జవాబిస్తాడు. నువ్వెలా ముందుకెళ్ళాలో, నువ్వు ఏ మార్గంలో ముందుకెళ్ళాలో ఆ మార్గం మీద ఆయన వెలుగును ప్రకాశింపచేసి నీకు ఆ మార్గాన్ని తెలియజేస్తాడు, నిన్ను బయట పడవేస్తాడు. అద్భుతమైన కార్యం దేవుడు మన జీవితాల్లో చేయనుగా.